పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుందని చాలామంది తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. మీ నోటి ద్వారా కూడా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్ ఏంటంటే ఒక అఘోర సాధకులం మేము కాబట్టి చెప్పకూడదు. ఆయన ఒక కారణంతో పుట్టాడు కాబట్టి అమ్మ. గతంలో ఏం చెప్పామంటే ఇంటర్వ్యూస్లో అడిగితే కూడా చెప్పాము కారణ జన్ముడని, ఇప్పుడు ఆయన కారణ జన్ముడని రుజువు చేయబడాల్సిన సమయం ఇది. ఆయన ఇంకా గెలవలేడు ప్రజల్ని, జస్ట్ ఎలక్షన్ని గెలిచాడు. ఈ 5 సంవత్సరాలు ప్రజల్ని గెలిస్తే ఆయన నిజంగా కారణ జన్ముడవుతాడు. ఇప్పుడు పనులు మొదలుపెట్టారు. అలా ఎవరు బాగుపడాలి బాగా గుర్తుపెట్టుకోమ్మా. తార్ రోడ్డు నుంచి మనం అనుకున్న సిమెంట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు మీద బెంచ్ కారు పోతే బాగుపడరు. అదే తారు రోడ్లో ఉన్న పక్కన ఉన్న వాళ్ళు 3 ఫుట్ల భోజనం చేసి ఉద్యోగం కోసం, ఏదైనా ఆరోగ్యం కోసం ఏదైనా పోతున్న వసతులు క్రియేట్ చేస్తే ఆయన గారు కారణ జన్ముడు మైన ఆయన యోగ్యంలో సీఎం అయ్యేది ఖచ్చితంగా కనబడుతుంది ఆయనకి. కాబట్టి ఏంటంటే అమ్మ, ఆయన చేసే ఈ పనులు 4 ఉపయోగపడి ముందుకు పోయి ఆయన చూసారా మాట్లాడే మాటలు కూడా అతను కసిలా మాట్లాడతాడు, కమర్షియల్గా మాట్లాడాడు. అదొకటి మంచిది. ఇప్పుడు ఆయన చిత్రకారుడు లేకపోతే ఆయన గెలిచాడు అని నేను మాట్లాడతలే. ఆయన గెలవక ముందుకు ఓడిపోయినప్పుడు కూడా పొగరుగానే మాట్లాడాడు. మళ్ళీ అవతల వ్యక్తి మీద కౌంటర్ వేసాడు కానీ తక్కువపరచలేడు. ఈయన ఎన్ని చేసినా కూడా ఈయన ఎవరిని కౌంటర్ మీద అట్లా చేసి కొట్టలేడు దెబ్బ. గెలిచిండు, అనుభవించాడు, విర్రవీగుతలేడు కదా మరి గెలిచినా అని. ఇప్పుడు ఆయన చేసే పనుల్లో నిమగ్నమయ్యాడు తల్లి. ఆయన గెలవాలి, గెలిచేసి ఈ 5 సంవత్సరాలు రుజువు చేయాలి. అప్పుడే కదా ఆయన కారణ జన్ముడు అనేది రుజువు అవుతుంది. లేకపోతే గతంలో లీడర్స్ అందరూ ఎలా ఉన్నారు, అలాంటిది వస్తే ఇప్పుడు ఇంతకు ముందుకున్న ఈయన విలువ కూడా పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అన్న విషయం చూస్తే మంచి పేరు సినిమాలో ఉన్నది కదా, ఆ పేరు కూడా పోతుంది. అదే ఇప్పుడు ఈ 2 పేర్లు రావాలి అంటే ఈ 5 సంవత్సరాల ప్రయాణం ఆయనకి చాలా 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 అమృత ఘడియలు, చాలా చాలా పెద్ద అమృత ఘడియలు. దాని మీద కూర్చున్నాడా అమృతం లేదా, అది ఒకే ఒక్క చిన్న బొట్టు చాలు ఈ 5 సంవత్సరాలు విషయం చేయడానికి. గెలిచాడు అని అంటే అమ్మ ఆయన ఎంతో కష్టపడి ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే డబ్బులు తినిపించి గెలిచాడు అని అనడానికి రాదు. చాలామంది అడిగారు చూడమ్మా ఎంత డబ్బులు తిన్నా కూడా మన దగ్గర ఓటు వాళ్ళు ఎవరికి వేయాలో తెలుసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంత సులభంగా వేసేటోళ్ళు కాదు ఇక్కడ, డబ్బులు వేయగానే వేసేటోళ్ళు కాదు. కాబట్టి న్యాయం ధర్మాన్ని ఆయన పాటించాలని నేను కోరుకుంటున్నాము. కాబట్టి ఏంటంటే ఆయన కోరుకున్న ఆ కోరికలో ఆయన దిశ స్థానం అది కాకుండా కొంచెం పై స్థాయిలో కనబడుతుంది. కాబట్టి ఆయన ఆ దిశా నిర్ణయానికి ఇప్పుడున్న ఎన్నికల్లో మంచిగా గెలిచి మంచిగా చూపించి అందరికీ న్యాయం చేసి విద్యాబుద్ధులు అందించేసి మంచి స్థానాన్ని చూస్తే అమ్మ, ఒక రాజకీయ నేతల వల్ల కుటుంబాలు బాగుపడతాయంటే ఈ సాధువుకి తర్వాత ఒక శివనామ స్మరణతో తిరుగుతున్న మాకు మంచి ఆనందమే కదా తల్లి. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్న ఆ ప్రశ్న విలువైనదే. వాళ్ళు విలువైన రుజువు చేసుకోవాల్సిన సమయం సమయమైంది.